రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఏదైతే దిశ అత్యాచార హత్య ఘటన నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం పట్ల యావత్ సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనం కేపీహెచ్బి పరిధిలో ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి దిశకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. పెద్ద ఎత్తున ఈరోజు జయహో తెలంగాణ పోలీస్ అని దేశం మొత్తం నినదిస్తూ ఉంది. ఏం చెప్తారండి ఈ ఘటనకి సంబంధించి? హత్య కేసు తర్వాత తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ పోలీస్ కానీ మహిళలకు చిన్నారులకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అరాచకాలన్నిటి కూడా అడ్డుకట్ట వేయాలని చెప్పి తెలంగాణ సాహసమైన ఈ నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అయితేనేమి, ఈ రాష్ట్ర పోలీస్ అయితే పోలీస్ యంత్రాంగం అయితేనేమి, వాళ్ళని జైల్లో పెట్టి మేపి ఖర్చులు పెట్టే కన్నా ప్రజల ముందలే వాళ్ళని ప్రజాకోర్టులోనే వాళ్ళని శిక్షించాలనే నిర్ణయం తీసుకొని ఈ ప్రజాకోర్టులో ప్రజా తీర్పు మేరకు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ముందు ముందు కూడా ఏ మహిళ కానీ ఏ చిన్నారులు కూడా రేపులకు గురి కాకూడదని, వాళ్ళ రక్షణగా ఉండాలని, వాళ్ళు ధైర్యంగా ఈ సమాజంలో తిరగాలనేటువంటి ఒక సూచన ఇవ్వాలని చెప్పి తెలంగాణ పోలీస్ తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. ఈ రోజున మరి మనం ఈ వ్యవస్థలో చూస్తుంటే క్రూర ముఖాలు ఇక్కడ సంచరిస్తున్న రీతిలో దిశ మీద వాళ్ళు చేసిన అత్యాచారం కానీ మరి బతికుండం కానీ ఆ అమ్మాయిని దహనం చేయడం కానీ ఎంతోమంది తల్లిదండ్రులు ఆక్రోశానికి గురి చేసింది, ఎంతోమంది తల్లిదండ్రులు ఆవేదనకు గురి చేసింది. మరి భారతదేశం మొత్తం మీద ఇలాంటి నరలోక రాక్షసుల్ని ప్రజా కోర్టులో నిర్భయంగా ప్రజా కోర్టులో బహిరంగంగా ఉరి తీయాలి అని చెప్పి అందరూ కూడా ర్యాలీలు నిర్వహించి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించి అందరూ కూడా ఒక తాటి మీద నిర్ణయం తీసుకోవడంతో అదేవిధంగా ప్రభుత్వాలు కూడా న్యాయపరంగా వాళ్ళు చేసే విధానం చేస్తూ మరి ఇలాంటి మూర్ఖులకి ఇలాంటి రాక్షసులకు ఇదే మా సమాధానం ఇదే మా ఇటు అనే ఉద్దేశంతో మరి వారి నడి రోడ్డు మీద ఏదైతే దిశని అన్యాయంగా ఒక ఒంటరిగా చేసి ఆ అమ్మాయిని బలత్కరించడమే కాకుండా అత్యాచారం చేయడమే కాకుండా బతుకుండంగానే దహనం చేశారు. అదే ప్లేస్లో వాళ్ళని కాల్ చేసినందుకు తెలంగాణ పోలీసులకు మీ అందరి తరపున హ్యాట్సాప్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు చెప్పకనే చెబుతాను, చేసే ధర్మాన్ని చేస్తాము, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రేపే నుండి ప్రగతి భవన్కి దిశ తల్లిదండ్రులను పిలిపించుకుంటాం, వాళ్ళకి న్యాయం జరిగే మార్గం చూస్తామన్నారు. ఆ మార్గానికి ఆ మాటలకి మూల అర్థం ఇదే అని చెప్పి ఈ విధంగా న్యాయం చేకూర్చారని చెప్పి మేమందరం ఆనందపడుతున్నాం. మహిళలందరూ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మహిళలు మాత్రమే కాదు, ఈరోజు ఎంతో మంది పిల్లల తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు ఈ ఘటన తర్వాత. ఏం చెప్తారండి, ఎలా చూడాలంటారు ఓవరాల్గా ఈ ఘటన? తెలంగాణ పోలీసులకి ఫస్ట్ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఒక మహిళలకి ఇప్పుడన్నా కొంచెం ధైర్యం వస్తుంది, ఎందుకంటే ఇలా ఇంత అన్యాయం జరిగినప్పుడు చాలా జరిగినాయి, ఎప్పుడు ఏమీ ఇచ్చేయలేదు. ఈసారి అలా ఎన్కౌంటర్ చేయడంతో మా అందరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, ఏ టైంలో మనం బయటకు వెళ్ళినా కొంచెం సేఫ్టీగా ఇంటికి వస్తాము అని. కానీ నేననేది ఏంటంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ స్పందించలేదు, కేసీఆర్ గారు బయటకు రాలేదని కొంతమంది వాగారు. వాళ్ళు సైలెంట్గా చేస్తారనమాట, ఓ అందరికీ చెప్పి చేసేది కాదు సైలెంట్గా చేస్తారు. ఇలా చేసినందుకు మా లేడీస్ అందరి తరపున మేము గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుసుకోండి. ఇలాంటివి చూడాలని వాళ్ళు చెప్పారు, 112 అని. ఆ నెంబర్లకు మనము పిల్లలకు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ధైర్యం అనేది కొంచెం మాలో వచ్చింది తల్లిదండ్రులకు. నిన్నటిదాకా మాకు ఆడపిల్లలు ఉన్నారే ఎలాగని మేము కూడా భయపడ్డాం, కానీ ఇప్పుడు మా అందరికీ ధైర్యం వచ్చింది, పోలీసులు అనే వాళ్ళు మాకు రక్షణ కల్పిస్తున్నారని. దాని వలన మేము అందరం సంతోషంగా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే ఇంకో 5-6 ఉన్నారు సార్ ఇలాంటి లేడీస్ పిల్లల విషయంలో చేసిన, వాళ్ళని కూడా శిక్షించాలి సార్. ఎవరిని ఆడ పిల్లల్ని ఇలా చేసిన వాళ్ళని ఎవరిని బయటకు రానివ్వద్దు, అలానే శిక్షించాలి సార్. అలా శిక్షిస్తేనే ప్రతి ఒక్కళ్ళకి భయం అనేది ఉంటుంది, ఆడపిల్లలు కూడా అర్ధరాత్రి తిరగగలుగుతారు సార్. ఏదైతే కూకట్పల్లిలో పెద్ద ఎత్తున స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దిశ అత్యాచార హత్య కేసు నిందితులను కఠినంగా ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు సెల్యూట్ చెప్తూ రాబోయే రోజుల్లో మహిళలకి ఒక భరోసా దొరికిందని చెప్పి ఇక్కడున్న స్థానిక మహిళలందరూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో గోపికృష్ణ, న్యూస్ 16, కేపీహెచ్బి నుంచి.